స్టీఫెన్ విలియం హాకింగ్ సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఇటీవలే కన్నుమూశారు. ఆయన గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్చీకి అతుక్కుపోయిన మనిషి, కనీసం మాట్లాడడానికి కూడా కంప్యూటర్ సహాయం, ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ను గుర్తించడానికి ఆనవాళ్లు. మోటార్ న్యూరాన్ అనే నరాల సంబంధిత వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా, చేస్తున్న పనికి శరీరం సహకరించకపోయినా, కృష్ణాబిలాలపై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలిసిరాని విధిని సైతం తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతరానికి ఎంతో ఆదర్శంగా నిలిచాయి. స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన స్టీఫెన్కు వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించారు. 1970 నుంచి కృష్ణాబిలాలపై పరిశోధనలు ప్రారంభించారు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి ఉందన్న విషయం కూడా మర్చిపోయారు. క్వాంటమ్ థియరీ, జనరల్ రిలేటివిటీలను ఉపయోగించి కృష్ణాబిలాలు కూడా రేడియేషన్ను విలువరిస్తాయని కనుగొన్నారు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్పై పరిశోధనలు మొదలుపెట్టిన ఆయన కృష్ణాబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984 ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకాన్ని రచించడం ప్రారంభించారు. ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985 వైద్యుల దగ్గర ఉండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటర్ సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నారు. దాని సాయంతోనే 1988 పుస్తకాన్ని వెలువరించారు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డ్ అంతా ఇంతా కాదు, ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో పుస్తకం వెలువడింది. తెలుగులోనూ కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డ్ వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. మరణం గురించి ఆయన మాటల్లోనే చెప్పాలంటే, మరణం తర్వాత జీవితం లేదు, స్వర్గం అనేది ఒక కట్టుకథ. మరణం తర్వాత జీవితం, స్వర్గం, నరకం వంటివేవీ లేవు. ఇవన్నీ మృత్యు అంటే భయపడే వారి కోసం అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కంప్యూటర్ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్ పనిచేయడం ఆగిపోయినట్లే మెదడు కూడా ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు అనిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కన్ను మూసేలోపే మనకున్న శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండాలి. అలా ఉండడానికి మనం చాలా కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటుంది. అయినప్పటికీ నేను మృత్యువుకు భయపడడం లేదు. త్వరగా మరణించాలని నేను ఎప్పుడు భావించలేదు కూడా. నేను కన్ను మూసేలోపు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి అని ఎప్పుడు చెబుతూ ఉండేవారు.